సో వై అమీగోస్ అంటే నువ్వు ఏం చెప్తావు? అంటే నేను ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ఇన్స్టిట్యూట్స్ చూశాను, అన్నీ ఒకేలాగా అనిపిస్తాయి జనరల్గా, ఎందుకంటే సేమ్ లిస్ట్ ఆఫ్ ర్యాంకర్స్ కనిపిస్తారు అండ్ ఫ్యాకల్టీ ఎవరు అనేది మనకు ఐడియా ఉండదు. సో ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్. సో అన్నిట్లో అమిగోస్ నాకు కొంచెం స్పెషల్ అనిపించింది. అమిగోస్ ఇట్ ఈస్ వెరీ స్పెషల్ అండి. నేను ఆల్మోస్ట్ ఒక 1 వీక్ తిరిగాను అశోక్ నగర్లో, ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం జరిగింది. బట్ ఇక్కడ అమిగోస్కి వచ్చిన తర్వాత దే వర్ వెరీ ష్యూర్ అబౌట్ దేర్ కంటెంట్, మేబీ మీరు కూర్చొని వినండి అని చెప్పేసి స్టార్ట్ చేశారు. అండ్ క్లాసెస్ విన్న తర్వాత మాకు అర్థమైంది. అండ్ ఇంకోటి అమిగోస్లో మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఎవ్రీ వీక్ టెస్ట్ జరుగుతుంటాయి అన్నట్టు. సో కంటిన్యూస్ అసెస్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఏంటి అంటే లైక్ మనం ఇప్పుడు ఏదైనా సబ్జెక్ట్ చదువుకున్నాం అనుకోండి, మనకి ఎంతవరకు పర్ఫెక్షన్ ఉంది ఆ సబ్జెక్ట్లో, ఇది నార్మల్ బయట ఇన్స్టిట్యూట్స్లో జరగదు. నార్మల్ వాళ్ళు వీక్లీ టెస్ట్ అలా పెట్టరు అన్నట్టు. మోస్ట్లీ ఏంటంటే ప్రిలిమ్స్కి అంటే లైక్ డిసెంబర్ జనవరి తర్వాత టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తుంటారు. ఇక్కడ అలా కాదు, ఎవ్రీ వీక్ జరుగుతుంది. మనం అమిగోస్లో కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడదాము. వీళ్ళకి ఇది స్టడీ రూమ్ అనమాట, ఎవరంతా అలా కూర్చొని చదువుకుంటారు ఇక్కడ, కాబట్టి పర్లేదు కొంచెం సేపు డిస్టర్బ్ చేద్దాం, ఏం పర్లేదు. హలో, హాయ్ హాయ్ హాయ్. ఏ మరి ఎంత చదువుతా, నాకు తెలుసు సివిల్స్కి ఎక్కువ చదవాలని, కానీ మరి ఎంత చదివి ఉంటే మాత్రం హాయ్ హాయ్ అంటారా? మంచి జోష్ ఉండాలి బా స్టూడెంట్స్. మీరు అంతా హాయ్, వెరీ నైస్. సో హాయ్ హాయ్, నీ పేరు? మై నేమ్ ఇస్ డాక్టర్ శ్రేయ. డాక్టర్ శ్రేయ? Yes. ఎందుకు పిహెచ్డి ఎలా చేశారు? ఏంది? లేదు, ఐ యామ్ ఎ డాక్టర్. అవునా? వెరీ నైస్. సో బిడిఎస్ చేశారు? Yes. బిడిఎస్? మాస్టర్స్ కూడా చేశారా? లేదు, జస్ట్ బిడిఎస్ అయిపోయాను. బిడిఎస్ అయిపోయి జాయిన్ అయ్యాను. ఓకే, మరి బిడిఎస్ చేసిన తర్వాత ఆ పని పడకుండా ఈ పనిలో పడ్డారు ఎందుకు? అంటే ఇంటర్న్షిప్లో నాకు యూపీఎస్సి అటెంప్ట్ ఇవ్వాలి అని అనిపించింది. ఓకే. సో దాని తర్వాత ఇక్కడ వచ్చి అశోక్ నగర్లో చాలా ఇన్స్టిట్యూట్స్ చూశాక నాకు అమిగోస్ ఐఏఎస్ అకాడమీ నచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను. సో వై అమిగోస్ అంటే నువ్వు ఏం చెప్తావు? అంటే నేను ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ఇన్స్టిట్యూట్స్ చూశాను, అన్నీ ఒకేలాగా అనిపిస్తాయి జనరల్గా, ఎందుకంటే సేమ్ లిస్ట్ ఆఫ్ ర్యాంకర్స్ కనిపిస్తారు అండ్ ఫ్యాకల్టీ ఎవరు అనేది మనకు ఐడియా ఉండదు. సో ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్. సో అన్నిట్లో అమిగోస్ నాకు కొంచెం స్పెషల్ అనిపించింది, ఎందుకంటే వేరే వాళ్ళు ఎవ్వరూ ముందు క్లాస్ విని తర్వాత జాయిన్ అవ్వండి అని చెప్పలేదు. కానీ ఇక్కడ ఈ అమిగోస్ వాళ్ళు మాత్రం ఫస్ట్ మీరు క్లాసెస్ విన్న తర్వాత ఓకే అనిపిస్తేనే మీరు ఇక్కడ జాయిన్ అవ్వండి అని చెప్పారు. అట్లా ఫ్రీ క్లాసెస్ ఎన్ని అటెండ్ అయ్యారు? అలా నేను 1 వీక్ అటెండ్ అయ్యాను. వెరీ నైస్. సో ఐ ఫెల్ట్ ట్రస్ట్ వర్తి, ఎందుకంటే వేరే వాళ్ళు అట్లా ఛాన్స్ ఇవ్వలేదు స్టూడెంట్స్ కి వినడానికి. ఒక 1 వీక్ తర్వాత ఐ వాస్ వెరీ మచ్ ష్యూర్ అనమాట. వెరీ నైస్, దిస్ ఇస్ కన్సిడరబుల్ పాయింట్ అన్నట్టు. బేసిక్గా ఎవరైనా జాయిన్ అయినప్పుడు ఒక వారం రోజులు ఫస్ట్ క్లాస్ అటెండ్ కానీ మీకు అర్థమవుతుంది, దాని తర్వాత మీరు జాయిన్ అవ్వాలా లేదా డెసిషన్ తీసుకోవచ్చు అనేది. ఇట్స్ అ గుడ్ వే ఆఫ్ యునో కన్విన్సింగ్ పీపుల్ అన్నట్టు. కాబట్టి డెఫినెట్గా ఆవిడ చెప్పింది మంచి పాయింట్. ఇంకా కొన్ని పాయింట్స్ వస్తాయి చూద్దాం రండి. హాయ్ అండి. హాయ్ అండి. ఈయన చాలా సీరియస్గా ఉన్నాడు, అయినప్పటికీ నేను మాట్లాడిస్తాను. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? డాక్టర్ హార్దిక్ రాజ్ అండి. మళ్ళీ ఈయన కూడా డాక్టర్ అనట. డాక్టర్స్ అందరికి ఎందుకు సివిల్స్కి ప్రిపేర్ అవ్వబోద్ది అవుతుందో నాకు అర్థమవుతలేదు. ఏం డాక్టర్? ఇంతకు మీరు ఏం చేశారు? ఐఎమ్ డెంటిస్ట్ అండి. మీరు కూడా డెంటిస్ట్? ఇద్దరు ఏమి క్లాస్మేట్స్ అయ్యండి. ఓహో, అది అట్లా కలిసిన అన్నట్టు నేను. సో మీరు కూడా డెంటిస్ట్ అంటారు, మీకు ఎందుకు వచ్చింది? ఆవిడకి వచ్చిందని వచ్చిందా లేకపోతే మీకు సొంతం వచ్చిందా? చిన్నప్పటి నుంచే ఉండేయండి. యాక్చువల్లీ మా ఫాదర్ డాక్టర్ అన్నట్టు. సో ఆ స్ట్రీమ్లో నేను బీడీఎస్ తీసుకొని కంప్లీట్ చేయడం జరిగింది. డాడీ కోరిక తీర్చేయడం అయింది, ఇప్పుడు ఆయన కోరిక తీర్చుకొని కిడికి వచ్చిండు. ఓకే. ఎస్ అండి. సో మరి అమిగోస్ గురించి మీరు ఏం చెప్తారు? అమిగోస్ ఇట్ ఈస్ వెరీ స్పెషల్ అండి. నేను ఆల్మోస్ట్ ఒక 1 వీక్ తిరిగాను అశోక్ నగర్లో, ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం జరిగింది. బట్ ఇక్కడ అమిగోస్కి వచ్చిన తర్వాత
దే వర్ వెరీ ష్యూర్ అబౌట్ దేర్ కంటెంట్ మేబీ మీరు కూర్చొని వినండి అని చెప్పేసి స్టార్ట్ చేశారు. అండ్ క్లాసెస్ విన్న తర్వాత మాకు అర్థమైంది ఇక్కడికి కోదండ్రామ్ సార్ వస్తారంట కదా, వచ్చారండి అర్థమైపోద్ది సార్ వాళ్ళు తీసుకునే లెక్చర్ విధానం గానీ. ఇక్కడ గణేష్ సార్, గణేష్ చింతా సార్ కూడా చాలా స్పెషల్ సార్, అంటే ఆయన మంచి ఎక్స్పీరియన్స్ ఉందని మాట్లాడుకుంటున్నారు. ఆయన క్లాసెస్ వింటే స్పెషాలిటీ మనకి అర్థమైపోద్ది. ఆంథ్రోపాలజీ స్టూడెంట్. ఓ, అయితే మీకు సోషియాలజిస్ట్ గురించి, కానీ నేనేం తప్పపడుతున్నాను. చాలా థ్యాంక్ యూ. బట్ ఇదైతే స్పెషల్ అంటారు, జాయిన్ అవ్వచ్చు అంటారు ఇక్కడ. ష్యూర్ అండి, ఐ రికమెండ్ ఇట్. యూ విల్ రికమెండ్? ఎస్ ఎస్. చాలా మంది ఢిల్లీకి వెళ్తా ఉంటారు, బట్ దిస్ ఇస్ అ న్యూ ఢిల్లీ అని చెప్పొచ్చు. వెరీ నైస్. సో మన దగ్గరనే హ్యాపీగా ఢిల్లీకి పోకుంటే ఇక్కడ ట్రైన్ అవ్వచ్చు అని చెప్తున్నారు. విల్ ట్రై టాకింగ్ టు సంబడి ఎల్స్, కమ్. సో ఈసారి కూడా అడుగుదాం, రెడీగా ఉన్నారు. నేను ఎప్పుడు అడుగుతా అని. హలో అండి. హాయ్. మీ పేరు? సందీప్ కుమార్. సందీప్ కుమార్ గారు, సో మీరు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యారు? నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. మహబూబ్ నగర్ నుంచా? ఖాతా అంటే ఢిల్లీ పోవడం కానీ ఇక్కడికి వచ్చి ఈజీ అండ్ ఇదే బెటర్ అనుకోండి, అన్డౌటెడ్లీ. బట్ మహబూబ్ నగర్ నుంచి ఎట్లా తెలుసుకుని వచ్చారు? యాక్చువల్లీ మా ఫాదర్ ద్వారా వచ్చాను అన్నట్టు. ఓకే. అక్కడ నుంచి వచ్చాను, ఒక నార్మల్గా ఫౌండేషన్ నుంచి కూడా వచ్చాను అన్నట్టు. ఓకే. నేను లాస్ట్ ఇయర్ జూలైలో వచ్చాను ఇక్కడికి. ఆల్మోస్ట్ 10 మంత్స్ జర్నీ నాకు యూపీఎస్సీ అమిగోస్లో. ఓకే. నేను అమిగోస్ ఎందుకు రికమెండ్ చేస్తాను అంటే, మోస్ట్లీ యూపీఎస్సీలో 3 థింగ్స్ ఉంటాయి. ఒకటి, బేసిక్స్ అండ్ కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి. తర్వాత వచ్చేసి రివిజన్ చేస్తూ ఉండాలి. థర్డ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే మెంటర్స్ ఉండాలి అన్నట్టు. వీళ్ళు ఏం చేస్తారు అంటే లైక్ మనకు డైరెక్షన్ ఇస్తారు. యూపీఎస్సీలో చాలా మంది ఫేమస్ ఫర్ మెంటర్స్ అనొచ్చు. 24/7 మనకు అవైలబుల్ ఉంటారు, ప్రతి డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు. యూపీఎస్సీ జనరల్ మెంటర్స్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఎందుకు అంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, చాలా మంది ఫ్యాకల్టీ ఉంటారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫేమస్ అయ్యి సంబంధం. ఇక్కడ అలా కాదు అన్నట్టు, ఇక్కడ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో దాని వల్ల ఏమవుతుంటే అట్మాస్ఫియర్ మంచి క్రియేట్ అవుతుంది. అదొకటి అడ్వాంటేజ్. ఆయన తర్వాత ఇక్కడ సుధీర్ సార్ గానీ, కళ్యాణ్ సార్ గానీ, అద్నా సార్ గానీ ఫ్రెండ్లీగా ఉంటారు అన్నట్టు. ఏ టైం నన్ను అవైలబుల్ ఉన్నా మనకు చెప్పేస్తూ ఉంటారు. ఫోన్ చేసి అడగొచ్చు, ఏమంటారు? ఫోన్ చేసి అడగొచ్చు, మెసేజ్ చేయొచ్చు. ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి అన్న మనకు స్టూడెంట్స్ కి. వెరీ నైస్. సో ఇక్కడ జాయిన్ అవ్వచ్చు అంటారు మొత్తం మీద? ఎస్, ఖచ్చితంగా. సో ఇప్పుడు బ్యాచిలర్ మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి చదువుకుంటారు? ఎన్నో సార్ అటెంప్ట్? ఇది సెకండ్ అటెంప్ట్ నాది. లాస్ట్ అటెంప్ట్ ఇచ్చాను. లాస్ట్ టైం ఏంది తప్పు? మీ తప్పు మీరు రెక్టిఫై చేస్తున్నారా? ఎస్, నేను మోస్ట్లీ రివిజన్ చేయలేదు సరిగ్గాను. తర్వాత అప్పటికి ఇంకా ఫుల్ సిలబస్ కవర్ అవ్వలేదు. సో తప్పంతా నాది యాక్చువల్గా. అంటే కరెక్ట్ టైంలో, అంటే యాక్చువల్గా రైట్ టైంలో రైట్ వర్క్ చేస్తే సరిపోతుంది అన్నట్టు. ఎందుకంటే యూపీఎస్సీలో చాలా సిలబస్ ఉంటుంది, ఏది చదవాలి ఏది చదవకూడదు అనేది మన చేతిలో ఉంటుంది. సో ఇది ఎలా అంటే, డైరెక్షన్ చేసే వాళ్ళంటే మెంటర్స్ మెయిన్గా, వాళ్ళు ఇంపార్టెంట్ అన్నట్టు. సో నా ఫీల్ ఏంటి అంటే ఈ మూడు ఇంపార్టెంట్. ఫస్ట్ బేసిక్స్ క్లారిటీ ఉన్నాయనుకోండి, సెట్ అయిపోతుంది. దాన్ని రివిజన్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎలా చదవాలి, స్ట్రాటజీస్ ఏంటి అని చెప్పేసి ఒక మెంటర్ ఉంటే మనకు అసెస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి అమిగోస్లో మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఎవ్రీ వీక్ టెస్ట్ జరుగుతుంటాయి అన్నట్టు. సో కంటిన్యూస్ అసెస్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఏంటి అంటే లైక్ మనం ఇప్పుడు ఏదైనా సబ్జెక్ట్ చదువుకున్నాం అనుకోండి, మనకి ఎంతవరకు పర్ఫెక్షన్ ఉంది ఆ సబ్జెక్ట్లో. ఇది నార్మల్ బయట ఇన్స్టిట్యూట్స్లో జరగదు. నార్మల్ వాళ్ళు వీక్లీ టెస్ట్లు అలా పెట్టరు అన్నట్టు. మోస్ట్లీ ఏంటంటే ప్రిలిమ్స్కి అంటే లైక్ డిసెంబర్ జనవరి తర్వాత టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తుంటారు. ఇక్కడ అలా కాదు, ఎవ్రీ వీక్ జరుగుతుంది. సో మనం ఏదైనా క్లాస్ అటెండ్ అయ్యి అది ఎంతవరకు నేర్చుకున్న మంది కూడా మనం టెస్ట్ రాయచ్చు, వీక్లీ టెస్ట్ రాయచ్చు, మంత్లీ టెస్ట్ రాయచ్చు. సో అలా ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నమాట మనకు. సో అదొక అడ్వాంటేజ్. సో మనకు కంటిన్యూస్ అసెస్మెంట్ జరుగుతుంది కాబట్టి మనం అదే ట్రాక్లో ఉంటాం అన్నట్టు. సో ఇక్కడ ఇంకో స్పెషల్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ముందు 1 వీక్ ఫ్రీ క్లాసెస్ అటెండ్ అవ్వడం అనేది ఇందాక అక్కడ ఉన్నాము. ఇక్కడ మంచి మెంటర్స్ ఉంటారు, అంటే ఇక్కడ ఆల్రెడీ చదువుకొని పోయిన లేదా జనరల్గా మంచి ఆల్రెడీ ఈ సివిల్స్ గురించి బాగా తెలిసిన వాళ్ళు, బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా వీళ్ళకి కాంటాక్ట్లో ఉంటారు. వాళ్ళు వీళ్ళకి గైడ్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. వీళ్ళ మెంటర్ స్పెషాలిటీ ఏంటంటే, వీళ్ళు యాక్చువల్గా ప్రీవియస్ ఆస్పిరెంట్స్ అన్నమాట. సో వీళ్ళు సివిల్స్ రాసి ఇక్కడ వచ్చారు. ఓకే. సో వాళ్ళకి క్లియర్ గా తెలుస్తుంది ఎక్కడ తప్పులు చేయాలి, ఎక్కడ తప్పులు చేస్తుంటారు స్టూడెంట్స్. అంటే తప్పులు చేసిన వాళ్ళకి ఎక్కడ తప్పు చేయడం బాగా తెలుస్తుంది. ఎస్. సో అట్లా మెంటర్స్ చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళతోనే వీళ్ళు కనెక్టెడ్ ఉంటారు. వాళ్ళు వీళ్ళని డైరెక్ట్ గా గైడ్ చేస్తూ ఉంటారు కాబట్టి అదొక ప్లస్ పాయింట్. అని ఎప్పుడప్పుడు టెస్ట్లు పెడతా ఉంటారు కాబట్టి వారానికి ఒకసారి, నెలకు ఒకసారి ఇట్లా టెస్ట్ ఎలా ఉన్నాం. ఓకే. సో దట్ ఏంటి అని అంటే, వీళ్ళు ఎంతవరకు చదువుతున్నారు అనే విషయం కూడా అక్కడనే తెలిసిపోతుంది అన్నట్టు. సో ఈ మేడం చాలా సీరియస్గా చదువుకుంటున్నారు, బట్ డిస్టర్బ్ చేద్దాం. హలో అండి. హలో. మీ పేరు? రెబెకా. నా పేరు రెబెకా. వెరీ నైస్ నేమ్. సో మీరు ఎక్కడి నుంచి?
ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఇట్సెల్ఫ్. హైదరాబాద్ నుంచి. ఓకే, ఏం చదివారు దీనికి ముందు, అంటే ఇక్కడ రావడానికి ముందు? యాక్చువల్లీ నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను సెప్టెంబర్ లో, అండ్ నేను ఫస్ట్ ఇక్కడికి రాలేదు, ఫస్ట్ నేను ఢిల్లీ వెళ్ళాను. బట్ అక్కడ నాకు ఇన్స్టిట్యూట్, ఆ కోచింగ్ అదేం నచ్చలేదు. దేవర్ ప్రిఫరెన్స్ అందరు ఢిల్లీకి వెళ్తారు, మీకు ఎందుకు నచ్చలేదు అక్కడ? బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఇంకా అక్కడ మెంటర్స్ వర్ నాట్ గుడ్ అండ్ ద టీచింగ్ స్టైల్ వాస్ వెరీ డిఫరెంట్ అండ్ దేవర్ వెరీ మచ్ బైలింగ్వల్ విచ్ వాస్ నాట్ వెరీ గుడ్ ఫర్ మీ. ఇంకా మెయిన్లీ ఐ వాజ్ మిస్సింగ్ మై ఫ్యామిలీ టూ. సో ఇంకా నేను ఇక్కడికి వచ్చాక కూడా నేను చాలా ఇన్స్టిట్యూట్స్ తిరిగాను, కానీ ఐ వాజ్ టేకింగ్ ద ఫీడ్బ్యాక్ అనమాట. యాజ్ షీ ఫస్ట్ అమ్మాయి చెప్పినట్టు నేను కూడా సార్ అన్నారు, ఫస్ట్ మీరు డెమో క్లాసెస్ తీసుకోండి, తర్వాత మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి అని చెప్పారు. ఓకే, సో అలా జాయిన్ అయ్యాక ఇక్కడికి నేను వచ్చినాక ఫ్యాకల్టీ, ఇంకా మెయిన్లీ ద వే దే టీచ్, దే ఆర్ టూ ఫ్రెండ్లీ. ఇంకా ఏంటంటే మనకే డౌట్స్ ఉన్నా కానీ దే విల్ క్లియర్ పాయింట్ టు పాయింట్, దే నెవర్ బూస్ట్ అప్ బై సేయింగ్ ద లైస్ అన్నమాట. ఓకే, ఇంకొకటి ఎన్సీఆర్టీస్ గురించి కానీ చాలా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఎన్సీఆర్టీస్ గురించి దేని గురించి చెప్పారు, కానీ మా ఇన్స్టిట్యూట్లో మాత్రం అలా కాదనమాట. దే కీప్ ఆన్ సేయింగ్ ఎన్సీఆర్టీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ద వే అంటే ఇప్పటిదాకా అన్నయ్య చెప్పినట్టు మెంటర్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా యూపీఎస్సీలో. సో అద్నాన్ సార్, కళ్యాణ్ సార్, సుధీర్ సార్ వీళ్ళందరూ కూడా బాగా చెప్తారు, అండ్ పాలిటీ మాత్రం అద్నాన్ సార్ చాలా బాగా చెప్తారు. నాకు అసలు ఫేవరెట్ సార్, నా ఫేవరెట్ సార్, అందుకోసం రెండోసారి చెప్పింది ఆయన పేరు. వెరీ నైస్. బట్ ఏదేమైనా కానీ ఒక్కొక్క సబ్జెక్ట్, ఇప్పుడు చూసారు ఇక్కడో పేరు వచ్చింది, అక్కడో పేరు వచ్చింది, అక్కడో పేరు వచ్చింది, ఈ లెక్కన వాళ్ళు చూస్ చేసుకున్న సబ్జెక్ట్ పరంగా, లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ పరంగా ఏ ప్రొఫెసర్ కరెక్ట్ ఉన్నారు, అంటే ఈ బలానా ఒక్కలే ఉన్నారని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఒక్కొక్కరి నోట్లో ఒక్కొక్కరి పేరు ఉంది అని, అంటే ఎవ్రీబడి ఈజ్ గుడ్ ఇన్ దేర్ ఓన్ వే. సో అది నేను బాగా అబ్జర్వ్ చేసింది. అండ్ వెరీ నైస్, అసలు నిజంగా మీరు నిజంగా వీళ్ళు సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళు బాగా మాట్లాడతారు అబ్బా, వీళ్ళందరినీ అసలు యాంకర్లు చేసేయాలని అసలు నిజంగా నాకు అట్లా అనిపిస్తుంది. ఇంకెవరైనా ఎనీబడి హ్యావ్ ఎనీ గుడ్ పాయింట్స్ ఆర్ ఎనీ యునో విచ్ హ్యావ్ టు బి ఎక్స్పోజ్డ్, అలాంటి పాయింట్స్ ఏమైనా ఉన్నాయి? యూ హ్యావ్ వన్ మోర్ పాయింట్ ప్లీజ్. ఇక్కడ యాక్చువల్లీ యూపీఎస్సీలో ఆప్షన్ కూడా ఇంపార్టెంట్ అన్నట్టు, ఎందుకంటే 500 మార్క్స్ ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. సో అది ఒక స్కోరింగ్ సబ్జెక్ట్. సో అమిగోస్లో వచ్చేసి ఆంథ్రోపాలజీ సుధీర్ సార్ ఫేమస్, అండ్ ఆయన క్రేజ్ ఏంటంటే 4 స్టేట్స్ నుంచి ఉన్నారు స్టూడెంట్స్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా నుంచి ఉన్నారు. సో అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అసలు ఈ సార్లు అందరినీ కలవాలని ఉంది ఇప్పుడు నాకు, ఎందుకంటే అసలు ఇంత క్రేజ్ అయింది పిల్లల మధ్యలో ఇక్కడ ఉన్న ప్రొఫెసర్లకి అది. కాబట్టి నేను ఇప్పుడు ఆ సార్లను కూడా కలుస్తా. అండ్ ఎనీబడి ఎల్స్? ఇంకా పీవైక్యూస్ ఇంపార్టెన్స్ చెప్తారు, ఇంకా సిలబస్ని ఎలా మీరు మంచిగా చదవాలి, దాన్ని యొక్క ఇంపార్టెన్స్ ఏందో కూడా చాలా బాగా చెప్తారనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పీవైక్యూ ఇస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఆర్ సర్స్ వెరీ క్లియర్లీ అనమాట. వెరీ నైస్. మీరు అందరు బాగా చదువుకొని మన దేశాన్ని బాగా ఉద్ధరించే ఒక పోస్ట్లో మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.